నమస్కారం ఆడవాళ్ళు మీకు జోహారు అంటూ ఒక అద్భుతమైన సినిమాని తీసినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ టీమ్ మొత్తం హీరోయిన్స్ అందరితో కలిసి నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆనందకరమైన సమయంలో శర్వా గారి ఫేస్ లో పెద్దగా చిరునవ్వు లేదేంటి అడగండి ఆవిడని అంటే అంటే మీకు సినిమాలో మ్యారేజ్ కాలేదన్న బాధ ఉందని నాకు తెలుసు కానీ రియల్ లైఫ్ లో కూడా కాలేదన్న ఒక బాధ మీలో కనిపిస్తుంది ఇప్పుడు హి ఇస్ వెరీ హ్యాపీ ఐ యామ్ అడ్వైసింగ్ హిమ్ డోంట్ గెట్ మ్యారీడ్ సో ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఉన్నారు రాధిక గారు ఖుష్బూ గారు దెన్ రష్మిక శర్వా రాజశ్రీ కళ్యాణి గారు ఎవ్రీబడి హార్టీ వెల్కమ్ అండి ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ టైం ఇంత పెద్ద ఒక కాస్ట్ తో నేను ఒక ఇంటర్వ్యూ చేయడం అందులో నన్ను తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారు నన్ను ఒక మూలకు కూర్చోబెట్టి జనరల్ అందరూ సెంటర్ స్టేజ్ లో ఉంటారు బట్ టుడే ఐఎమ్ సెంటర్ ఆఫ్ ద స్టేజ్ నేను ఇందాకే రాగానే రష్మిక నేను ఫిక్స్ అయిపోయాం సుమ గారి మధ్యలో కూర్చోబెట్టి హ్యాపీగా మున్వాటు నేను ఇటు ఇది మీ ప్లాన్ అండి అవునండి ఇది కూడానండి అవునండి బాగుంది ఇదంతా మీ ఫ్యామిలీ అంట కదా అవునండి అందుకే వాళ్ళు అటు కూర్చున్నారు నేను అవును మీరు అటు వెళ్ళలేరండి మీకు ప్రొడ్యూసర్ తెలియదు ఓహో మా ప్రొడ్యూసర్ నేచారా ఇక్కడ ఊర్వశి మిస్సింగ్ ఊర్వశి ఆ డైరెక్టర్ అటు వెళ్ళిపోయాడు కదా ఆ అందుకే ప్రొడ్యూసర్ మన సైడ్ మీకు మనీ మ్యాటర్స్ చూసుకోవడానికి మీకు ఆయన్ని ఇచ్చేసాము క్రియేటివిటీ చూసుకోవడానికి మా ఇంట్లో మనీ మ్యాటర్స్ అన్ని లేడీస్ ఏ చూసుకుంటారు ఓకే ఒక్కసారి మీ ఫ్యామిలీని నాకు పరిచయం చేయండి పద్మమ్మ నమస్కారం అమ్మగారు గౌరమ్మ పద్మమ్మనా నేను లక్ష్మమ్మ సారీ లక్ష్మమ్మ ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఎవరి పేరు గుర్తుంటుంది డైరెక్టర్ గారు మర్చిపోయారు లక్ష్మమ్మ పద్మమ్మ ఊరికి వెళ్ళిపోయింది పద్మమ్మ ఊరు వెళ్ళింది గౌరమ్మ నమస్కారం అండి శాంతమ్మ సుమమ్మ